మనం టెక్నికల్ పాయింట్స్ పరంగా ఏం డిస్కషన్ చేసాం? ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ఎక్సెల్ కి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది నిన్నటి క్లాస్లో మనం టెక్నికల్ పాయింట్స్ పరంగా డిస్కషన్ చేస్తాం. సో ఈరోజు క్లోజింగ్ స్టాక్ ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి, ట్రయల్ బ్యాలెన్స్ ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది డిస్కషన్. ఓకే సార్, సో నిన్నటి టెక్నికల్ పాయింట్ చేశారా? ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ఎలా ఎలా పంపించాలనేసి ఎంతమంది చేశారు? మా లేడీస్ చేశారమ్మా? సార్ చేశాం. ఎస్ సార్. యా, సో ఇద్దరు ముగ్గురు చెప్తున్నారు, మిగతా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. కొంచెం ఓపెన్ చేసి మాట్లాడండి, సైలెంట్గా ఉండకూడదు. ఓకే, కొంచెం రియాక్ట్ అవుతూ ఉంటే ఓ యాక్టివ్లో ఉన్నారని తెలుస్తుంది నాకు. ఓకే, డన్. ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఉంది కదండి, ఇదే ప్రాబ్లంలో స్టాక్ సమ్మరీ ఉంది కదా, ఆ స్టాక్ సమ్మరీని ఎలా పంపించాలి ఎక్సెల్లోకి చూపిస్తాను. ఫస్ట్ స్టాక్ సమ్మరీకి వెళ్ళాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మన దగ్గర ఉన్న క్లోజింగ్ స్టాక్ లైక్ పర్చేజ్, సేల్స్, క్లోజింగ్ స్టాక్ యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ చేయాలి, ఎలా చేయాలి అనేది ఈరోజు మన క్లాస్లో డిస్కషన్ చేస్తాం. స్టాక్ సమ్మరీ ఇచ్చిన తర్వాత ఈ ప్లేస్లో ఉండి, ఈ ప్లేస్లో ఆల్ట్ ఎఫ్ అని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఎఫ్ ట్వెల్వ్కి వెళ్ళాలి. ఇక్కడ సో గుడ్స్ ఇన్వర్స్, సో గుడ్స్ అవుట్ వర్స్, ఈ రెండు ఈ ప్లేస్లోకి వచ్చామా? ఇన్వర్స్ అంటే పర్చేస్ అని, అవుట్ వర్స్ అంటే సేల్స్ అని, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఓకే, ఈ ప్లేస్లో మనం ఎక్స్పోర్ట్ చేయాలి, ఎక్స్పోర్ట్ కరెంట్. సో ఆల్రెడీ ఫైల్ ఫర్ ఎక్స్ ఉంది, ఫైల్ నేమ్ చూడండి ఎస్టీకే ఎస్విఎం ఉంది. ఓకే, సో ఇక్కడ ఎక్సెల్ కాకుండా ఏరేది ఏమైనా మార్చుకోవాలనుకుంటే కాన్ఫిగర్లోకి వెళ్ళి ఫైల్ ఫార్మాట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు జేపీజీ కావాలంటే జేపీజీ, పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్, హెచ్డిఎంఎల్ కావాలంటే ఎస్టిఎంఎల్, ఏదైనా మార్చుకోవచ్చు. జేపీజీ పెట్టా, ఎందుకంటే జేపీజీ వచ్చింది, ఎక్సెల్ పెట్టాలి, ఎక్సెల్ వచ్చేస్తుంది. సెండ్ చేయాలి, సెండ్ చేస్తే డైరెక్ట్గా ఎక్సెల్ సీట్ ఓపెన్ అవుతుంది. చూసారా, ఆటోమేటిక్గా ఎక్సెల్ సీట్ ఓపెన్ అయింది. కనబడుతుందా? ఇది మనకి ఓపెన్ అయ్యా, లైక్ క్లోజింగ్ స్టాక్, ఇన్వర్స్ వాల్యూ, పర్చేస్ వాల్యూ, క్లోజింగ్ స్టాక్ వాల్యూ అంతా షో చేస్తుంది మనకి ఈ విధంగా. సో మనకి క్లోజింగ్ స్టాక్ని ఏ విధంగా ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేయాలి అనేది ఈరోజు మీతో నేను డిస్కషన్ చేస్తున్నాను. ఓకే, సో ఇది కావాలంటే మీరు సేవ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకే డన్. ఓకే, అర్థమైందా ఏ విధంగా మనం స్టాక్ని ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ చేయాలి? ఓకే, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ ఎఫ్ వన్, ఆల్ట్ ఎఫ్ వన్ ఎక్స్పాండ్ అయిందా? డన్. ఈ ప్లేస్లోకి వచ్చిన తర్వాత ఈ పైన ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్లోకి వెళ్ళండి. నెక్స్ట్ కరెంట్, ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ఎక్సెల్ ఉంది, ఫైల్ ఫార్మాట్, ఫైల్ నెంబర్ ఉంది, ట్రయల్ బ్యాలెన్స్ అని ఉంది. సెండ్ చేస్తే డైరెక్ట్గా ఎక్సెల్లో ఓపెన్ అయిపోతుంది. చూసారా, ఓపెన్ అయిపోయిందా? ఇది ట్రయల్ బ్యాలెన్స్. నువ్వు కావాలంటే వీటికి ఏదైనా మాడిఫికేషన్ చేసుకోవచ్చు, అమౌంట్లు ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, కావాలంటే ప్రింట్ కూడా తీసుకొని సేవ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, క్లియర్, అర్థమైందా ఎలా మనము ట్రయల్ బ్యాలెన్స్ని కూడా ఎక్సెల్కి పంపించాలి అనేది ఈరోజు మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, క్లియర్ క్లియరా? సో ఇది అండి. సో మనం ఏంటంటే ప్రాబ్లమ్స్తో పాటు మధ్య మధ్యలో టెక్నికల్ పాయింట్స్ కూడా నేను డిస్కస్ చేస్తూ వస్తాను. సో ఏ రోజు ఆ రోజు ఫస్ట్ ఒక క్లాస్ అయిపోయిన తర్వాత దాన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి, ఒకటికి రెండు సార్లు వీడియో చూడాలి, ఒకసారి చూస్తేనే రాదు, ప్రాక్టీస్ చేయాలి నిదానంగా. ఓకే, మనం ఇమీడియట్గా మన క్లాస్ చెప్తేటప్పుడు చూస్తానే వచ్చేస్తా అనేది తప్పు. ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాసుకోండి, ఒక బుక్ పెట్టుకుని రాసుకోండి, మెటీరియల్ ఎలాగో ఉంటుంది ఒక బుక్ పెట్టి కూడా రాయండి నీట్గా, ప్రాబ్లం ఏమి లేదు. ఓకే, గైస్ చెప్పండి. ఏంటంటే
ఇది సేల్స్ దగ్గర రేట్ క్వాంటిటీ రేటు పర్సంటేజ్ అమౌంట్ ఉంది కదా సార్, అందులో పర్సంటేజ్ దగ్గర నంబర్స్ కాకుండా ఎంత రేట్ కానీ ఈచ్ అండ్ కానీ కట్టడం అవుతుందా సార్? చూడండి, ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా వాళ్ళు ఒక రకంగానే సెట్ చేసి పెట్టింటారు. మనకు నచ్చినట్టుగా అంటే ఒక కస్టమర్కి నచ్చినట్టుగా సాఫ్ట్వేర్ రావాలి అంటే మీరు అడిషనల్గా ఫీచర్స్ ఆ బ్యాపర్స్ ద్వారా లేదంటే టీడీఎల్స్ చేసే వాళ్ళు ఉంటారు మాస్టర్స్, సో వారితో మీరు డిస్కషన్ చేసుకుని, సో నా కంపెనీ నా కస్టమర్ అంటే నా కంపెనీకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఇలా ఉన్నాయి, ఈ ఫీచర్స్ అన్నీ టాలీగా లేవు, సో నాకు అడిషనల్గా ఈ ఫీచర్స్ కావాలి నచ్చిన విధంగా అంటే అతనికి అడిషనల్గా మీరు డబ్బులు ఇచ్చుకొని ఒక టీడీఎల్ అనేది తయారు చేస్తాడు. ఆ టీడీఎల్ ట్యాలీలో వేస్తే మీకు నచ్చినట్టుగా మీకు ఎలా కావాలంటే అలా వస్తుంది. దాన్ని ఎక్స్టెన్షన్స్ అంటారు, ఇంటిగ్రేషన్స్ అంటారు దాన్ని. ఓకే, సో ప్రపంచం మొత్తం మీద ట్యాలీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్ టైప్ ఆఫ్ బిజినెస్ పర్సన్స్కి ఉపయోగకరంగా ఉండే విధంగా అన్ని ఫీచర్స్తో చేసి పెట్టరు. ఆ సాఫ్ట్వేర్ ప్రపంచంలో ఏ సాఫ్ట్వేర్ కూడా వితౌట్ సర్వీస్ లేకుండా అన్ని ఫీచర్స్ సాఫ్ట్వేర్ చేసి ఇవ్వరు. వాళ్ళతో మీకు సర్వీస్ అవసరం ఉండదు, మీ దగ్గరికి రారు సాఫ్ట్వేర్ కొన్న తర్వాత. కాబట్టి ఎవరంటే ఎవరు ఫీచర్స్ ఓకేనా, డన్, క్లియర్? యా.